ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో కల్లూరు డివిజన్ పరిధిలో ఉన్న ఆశా వర్కర్లకు సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా 351 మందికి అందజేశారు. గర్భిణీ స్త్రీల సమాచారం తెలుసుకునేందుకు ఆశా వర్కర్లకు ఈ ఫోన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆ వ్యాధిని ముందే గుర్తించడం వల్ల వ్యాప్తి చెందకుండా మీరు చేసిన కృషి వల్ల ఈరోజు కరోనా రహిత ఆల్రెడీ తగ్గిపోయిందని ప్రభుత్వాలు ప్రకటించే స్థాయికి మీ అందరి కృషి వల్ల ఇది లక్షల మంది కుటుంబాలు కోట్ల మంది ఇంటింటికి మీరు తిరిగి జ్వరం వచ్చిందంటే కరోనా లెక్కనే భావించి మీరు కిట్స్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ కిట్స్ ని తీసుకుని చాలా మంది ప్రజలు ఈ మూడవ విడత అంటే ఒక గొప్ప మీ యొక్క సర్వీస్ వల్ల ఇట్లాంటి కార్యక్రమం ఈ రోజు రావడం జరిగింది. ఈరోజు సత్తుపల్లి హాస్పిటల్లో 5 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి, మిషన్స్ ఉన్నాయి, కానీ నైట్ 12 తెల్లవారుజామున 3 అవుతున్నాయి. పాపం మేమందరం చెప్తే 3 గంటలు చేయాల్సిన డయాలసిస్ 2 గంటలకే కుదిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి హరీష్ రావు గారు చెప్పగానే మరో 5 డయాలసిస్ మిషన్లు మన సత్తుపల్లి హాస్పిటల్కి రావడం జరిగింది. 3 కోట్ల రూపాయలతో ఈసీజీతో పాటుగా విస్తృతపరిచే దానికోసం 3 కోట్ల రూపాయలతో మిషన్ ఇవ్వటమే కాకుండా వెన్నుపల్లి సత్తుపల్లి కూడా అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కల్లూరులో ఉన్న అంబులెన్స్ ఒకటి రావట్లేదని చెప్పారు. మన సీతారామ గారికి కూడా చెప్పా, భీమన్ ఎస్ గారికి కూడా చెప్పా. కొద్ది రోజుల్లో మనది మనకు కూడా ఈ కల్లూరికి ఎలాన్మెంట్ చేపించే బాధ్యత నాదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా మరి అతి పురాతనమైన ఈ బిల్డింగ్ స్థానంలో పక్కనున్న క్వార్టర్స్ అని పూలగొట్టి దీన్ని ఇబ్బంది పెట్టకుండా అటు నూతన బిల్డింగ్ కట్టించే ఒక డిజైన్ కి రూపకల్పన చేశాం. బహుశా ఈ మార్చి బడ్జెట్ లో మంజూరు చేపించి కొద్ది రోజుల్లోనే మళ్ళీ హరీష్ రావు గారిని తీసుకుని వచ్చి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మరి ఒక కొత్త ఒరవడికి తెలంగాణ ప్రభుత్వం గెలాక్సీ మరి శాంసంగ్ ఫోన్ యొక్క సేవలు ఇంకా విస్తృతపరచాలి. మీకు ఇంకా సౌకర్యవంతంగా ఉండాలని ఒక సంకల్పంతో మన ఖమ్మంలో జిల్లా పరిషత్ మీటింగాల్లో ఈ సెల్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మంత్రి గారు ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పెట్టాలనే సంకల్పంలో భాగంగా వాస్తవంగా 11 గంటలకు ఇచ్చి 2 గంటలు ఆలస్యమైంది, మమ్మల్ని మన్నించాలి. మరి చాలా కార్యక్రమాల వల్ల లేట్ అయింది. ఈ యొక్క గొప్ప కార్యక్రమం వల్ల మీకు రోగ సంబంధించిన అందరి యొక్క సంక్షిప్త సమాచారం మరి సెంట్రలైజ్ గా వచ్చే విధంగా ఈరోజు అంతుపట్టని వ్యాధులు జబ్బులు వస్తున్నాయి. కల్లూరు పోయిన సందర్భంలో అసలు ఏం జరగకుండానే చాలా మంది అంబేద్కర్ నగర్ లో రోజు మాకు అలజడి వచ్చి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు సమాచార వ్యవస్థను కూడా ఇంకా మరి సులభతరం చేసే విధంగా ఒక సెల్ ఫోన్స్ ఇచ్చే కార్యక్రమం బహుశా దేశంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్రారంభిస్తున్నారు. అందుకని ఈ గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన జిల్లా వైద్య శాఖ అధికారులందరికీ మరి నమస్కారం. మార్చి 1st వీక్ లోనే మీ అందరినీ కూడా ఒక సన్మానించే కార్యక్రమం సత్తుపల్లిలో పెట్టి మిమ్మల్ని కూడా గౌరవించాలని చెప్పి అనుకుంటున్నాం. అది సీతారాం గారితో మాట్లాడి డేట్ కూడా తీసుకుని తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ పంపిణీ ఈ స్మార్ట్ ఫోన్ అనేది మనకు టెలిమెడిసిన్ అనేది మనకు ప్రస్తుతానికి పిహెచ్లలో ట్రైనింగ్ అవుతుంది. పిహెచ్లలో మనకు వచ్చినటువంటి పేషెంట్లకు టెలిమెడిసిన్ ద్వారా సేవలు అందిస్తున్నాం. రాబోతున్న రోజులలో ఆశాలు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి టెలిమెడిసిన్ పేషెంట్ వద్దకు ఎవరైతే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ ఆశ ఫోన్ చేయడము లేదా కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్తో మాట్లాడి ప్రజలకు పేషెంట్కి కావాల్సినటువంటి సేవలను సత్వరం అందించడం భాగంగా ఈ స్మార్ట్ ఫోన్లను విషయం జరుగుతుంది. రాను రోజుల్లో ఇంకా సమర్థవంతంగా ఈ సేవలను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేసీఆర్ సంకల్పానికి మేమందరం మా డిపార్ట్మెంట్ తరఫున కృషి చేస్తామని కోరుకుంటున్నాను. పిహెచ్ఎల్ నుంచి మాట్లాడుతున్నా. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా ఆశాలకి ఎక్కడో చిరుద్యోగులమైన మాకు ఇంత పెద్ద ఫోన్లు ఇచ్చి ఇంత మంచి సౌకర్యాన్ని కలగజేసి మమ్మల్ని అభినందించినందుకు గాను ముందుగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆశా తరఫున. అయితే సార్, మేము ఎక్కడో మారుమూలన ఉన్న వాళ్ళకి మాకు ఎన్నో పిఆర్సీ పెంచడం, మాకు జీతాలు పెంచడంతో పాటు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం, మాకు గిఫ్ట్లు పంపిణీ చేయడం ఇలాంటివి ఇచ్చి మమ్మల్ని అభినందించి మమ్మల్ని ప్రజల్లోని ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి సీఎం గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మా ఆశలందరి తరఫున సీఎం గారికి ఎంతో రుణపడి ఉంటూ సీఎం గారు కోరుకున్నట్లుగా మేము ప్రజల్లోని అనుకున్నంత రీతిలో కంటే ఇంకా ఎక్కువగా సేవ చేస్తామని మీడియా పక్షంగా మరియు